క్వాష్ ఎందుకు కావాలి, బెయిల్ ఎందుకు వద్దు? క్వాష్ ఎందుకు కావాలి, బెయిల్ ఎందుకు వద్దు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకానికి కానీ, తెలుగు ప్రజానీకానికి కానీ, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, లేదా బయట ఉన్నటువంటి వాళ్ళకి కానీ, చాలామందికి అసలు చంద్రబాబు నాయుడు గారు క్వాష్ ఎందుకు కావాలంటున్నారు, బెయిల్ ఎందుకు వద్దంటున్నారు, క్వాష్ పిటిషన్ మీద ఆయన ఎందుకు ఫైట్ చేస్తున్నారు, జిల్లా కోర్టులు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, హైకోర్టులు ఎందుకు ఫైట్ చేస్తున్నారు, సుప్రీంకోర్టులు ఎందుకు ఫైట్ చేస్తున్నారు? అందరూ అంటుంది ఏంటంటే, ఆయన బెయిల్ వేస్తే బెయిల్ వస్తుంది కదా, ఈ కేసులో 36 మందికి బెయిల్ వచ్చింది, 37వ వ్యక్తిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు బెయిల్ వేస్తే బెయిల్ వచ్చేస్తుంది కదా, బెయిల్ ఎందుకు అడగరు, ఆయన జైల్లో ఎందుకు ఉంటారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ ముకుల్ రోహిత్కి, ఎవరైతే సిఐడి తరపున ఈరోజు సుప్రీంకోర్టులో వాదించినటువంటి ముకుల్ రోహిత్కి కూడా ఆయన బెయిల్ అప్పీల్ చేయట్లేదు, క్వాష్ కావాలంటున్నారు అని ఆయన కూడా కౌంటర్ మార్క్ చేశారు. దీని వెనక అసలు చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి, అసలు ఏంటి ఆయన ఆలోచన, ఎందుకు క్వాషే కావాలంటున్నారు, ఎందుకు బెయిల్ వద్దంటున్నారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. ఏంటి అని అంటే, చాలామందికి చాలామంది న్యాయ నిపుణులతో మాట్లాడినా చాలామంది అనేక అంశాలు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఉద్దేశం, లక్ష్యం ఏంటి అని అంటే, క్వాష్ పిటిషన్ గనక కోర్టు అంగీకరించి ముందుకు వెళితే, క్వాష్ పిటిషన్ అప్పీల్ చేసి తీసుకుంటే, ఎక్కడైతే ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి ఈ కేసు ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో ఆ ఎఫ్ఐఆర్ కొట్టివేయబడుతుంది. 17A ఎవరైతే ప్రతిపక్ష నేతని ఎక్కడైతే గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేస్తే అది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య, దీనికి సంబంధించి చేసినటువంటి చట్టాన్ని అతిక్రమించి ఈ రకంగా ముందుకు వెళ్ళినట్లు సరే ఈ అంశంలోనే ఆయన ఫైట్ చేస్తున్నారు. క్వాష్ పిటిషన్ గనక వారు గనక సుప్రీంకోర్టులో కొట్టివేస్తే ఏదైతే అప్పుడు ఎఫ్ఐఆర్ కొట్టివేయబడుతుంది, అంటే చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటికి వస్తాడు, కేసు లేదు, కేసే లేదు, ఇక్కడ కేసు అన్యాయం అని చెప్పటం, కేసు పెట్టడం తప్పు అని చెప్పటం, కేసులో అరెస్ట్ చేయటం తప్పు అని సుప్రీంకోర్టు చెప్పటం, మరి ఆయన నేను తప్పు చెయ్యలేదు కావున నేను నిర్దోషిగా బయటికి రావాలని క్వాష్ పిటిషన్ మీద ఫైట్ చేస్తున్నారు, అందుకు ఆలస్యం అవుతుంది. అందరూ ఏంటి, బెయిల్ 36 మందికి వచ్చింది, బెయిల్ వేస్తే బెయిల్ వస్తుంది కదా అని ఆయన బెయిల్కి అప్పీల్ చేయట్లేదు, క్వాష్ మీద ఫైట్ చేస్తున్నారు నిర్దోషిగా బయటికి రావడానికి. సరే నిర్దోషిగా క్వాష్ పిటిషన్ కనుక కొట్టివేసి ఎఫ్ఐఆర్ని కనుక కొట్టివేస్తే సుప్రీంకోర్టు కొట్టివేస్తే చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటకు వచ్చి వెంటనే ఆయన ఒక కేసు వేస్తారు. ఏమని, నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేసి గవర్నర్ అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేసి 30 రోజుల పాటు రిమాండ్ విధించారు, కావున దీని మీద ఎంక్వైరీ చెయ్యండి, ఇది కావాలని పొలిటికల్ మోటివ్తో రాజకీయ కక్షతో జరిగినటువంటి కేసు, నన్ను అన్యాయంగా నన్ను 30 రోజులు జైల్లో, అంటే 30 రోజులు కావచ్చు, ఇన్ని రోజులు నిర్బంధించారు, కావున నా హక్కులకి భంగం కలిగించారు, నా వ్యక్తిగత ప్రతిష్టకి భంగం కలిగించారు, నాకున్న రైట్స్కి భంగం కలిగించారు, కలిగించినటువంటి సిఐడి అధికార యంత్రాంగం పైన, దాని వెనక ఉండి నడిపించినటువంటి వారిపైన విచారణ జరపండి అని ఆయన కేసు వేస్తే ఆ కేసు కొద్ది ముందుకు వెళ్ళి ప్రాసెస్ జరుగుతుంది. అదేవిధంగా ఎంక్వైరీకి కూడా వేయమని అడగవచ్చు, కోర్టుని ఎంక్వైరీకి వేయండి, దీని మీద చర్యలు తీసుకోండి అని. సరే ఎలక్షన్లు రాబోతున్నాయి, సరే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరో కూడా దాన్ని పెద్దగా కోర్టు చర్యలు తీసుకోమని చెప్పినా కూడా ఆ అధికార యంత్రాంగాన్ని చర్యలు తీసుకోకపోవచ్చు. కానీ ప్రభుత్వం మారితే, తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వస్తే, ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కేసు ఎంక్వైరీ ఇమీడియట్లీగా మొదలవుతుంది. ఎంక్వైరీ ఎప్పుడైతే మొదలవుతుందో, చంద్రబాబు నాయుడు గారు 30 రోజులు కనుక రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసి 17A పెట్టినటువంటి వారు 300 రోజులు జైల్లో ఉంటారు రాజమండ్రిలో. 30 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే 300 రోజులు ఈ సిఐడి ఎవరైతే ఇది కేసు కనుక క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే
ఎవరైతే దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి అధికారులు 300 రోజులు జైల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఆయన ప్రతిష్టకు భంగం కలిగింది. ఒక అపోజిషన్ లీడర్, 14 సంవత్సరాలు సీఎం, 14 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ తనకున్నటువంటి ఇమేజ్ని, తనకున్నటువంటి ప్రతిష్టని దెబ్బతీశారు. దీని వెనక ఉన్నటువంటి పొలిటికల్ మోటివ్లో ఎవరైతే ఉన్నారో వారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. మనం ఒక్క పాయింట్ గమనించాలి. సిద్ధార్థ లోద్రా జిల్లా కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు ఎవరైతే ఈ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేసిన అధికారులు, అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి అధికారుల ఫోన్ లిస్ట్లో ఎవరెవరు మాట్లాడారో, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ ఉందో డేటా ఇవ్వండి, మాకు వ్యక్తిగతంగా ఇవ్వండి అని అన్నారు చూసారా, ఇవన్నీ కూడా అవే అలాగే వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు గనక క్వాష్ పిటిషన్ గనక ఏదైతే సుప్రీం ధర్మాసనం ఆయన వేసినటువంటి పిటిషన్ అంగీకరించిందో, ఈ కేసు తప్పు అని చెప్పిందో, ఎఫ్ఐఆర్ను కొట్టివేసిన వెంటనే సిఐడి అధికారుల మీద కేసు, సిఐడి అధికారులు అతి త్వరలో కొద్దిగా లేట్ అవ్వచ్చేమో కానీ వారు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ కేసులో కనపడుతుంది. ఇది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి అంశం. మరి చూడాలి ఏం జరిగిద్దో. క్వాష్ బెయిల్ వీటికి సంబంధించి లాయర్ బయట సార్, మరి ఒకసారి ఆధారాలు పూర్తిగా చార్జ్ షీట్లో వస్తుంది. నవ్ యూఆర్ దిస్ అట్ ది స్టేజ్ ఆఫ్ రిమాండ్. రిమాండ్లో ప్రాథమిక ప్రైమాఫేసిక్ కేసు చూపించడమే మాకు. ఈ ఆధారాలు సేకరించాలని ఇద్దరికి మేము 160 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెల్లారు ఇద్దరు, ఒక ఆయన దుబాయ్, ఒక ఆయన అమెరికా పాలి, ఇద్దరు పారిపోయారు కదా. వాళ్ళు ఈ కేసులో ప్రధమైనటువంటి సాక్షులు. మేము ఈరోజు నోటీస్ ఇచ్చాము, తీసుకున్నారు తెల్లారు ఇద్దరు. ప్రాథమిక ఆధారాలు లేకపోతే రిమాండ్ అయ్యే ప్రశ్న లేదు. రైట్ సురేష్. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు ఈ కేసుకు సంబంధించి ఈరోజు ఢిల్లీలో జరిగిన ఆర్గ్యుమెంట్స్ పైన ఎవరైతే ఇందులో కొంతమంది నిందితులు దొరకట్లేదు అనేది వారి అభిప్రాయం. సరే, అది వారి అభిప్రాయం. కానీ వారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? 17A ఎందుకు పెట్టారు అనే దాని మీద వాళ్ళు స్పష్టత ఇవ్వాలి. మరి దాని మీద ఏం చెప్తారో చూడాలి. ఇక సురేష్ గారు, వంశీ గారు, బెయిల్ ఎందుకు వద్దు, క్యాషే ఎందుకు కావాలి? బెయిల్ ఎందుకు వద్దంటే అసలు ఈ కేసు మూలమే, కేసు విచారణే తప్పు. అసలు ముందుగా అసలు ఒకటేంటంటే, ఇంతవరకు అవినీతి, తనకు డబ్బులు వచ్చినట్టుగా ఎక్కడ కానీ ఏ చూపించలేదు అనేది అదొక అసలు కేసు అంశం ఒకటి. కానీ అసలు మూలం, కేసు మూలమే, అరెస్టు విధానమే తప్పు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న యంత్రాంగం ఏదైనప్పుడు కూడా అమల్లో ఉన్న చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటే తదనుగుణంగానే ముందుకెళ్ళాలి. అలాంటిది ఏపీసీఏడి ఒక సెక్షన్ ఉందని, 17A సెక్షన్ ఉందని తెలిసి కూడా ఆ సెక్షన్ని ఉల్లంఘించి ముందుగా గవర్నర్ గారి అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు తనను అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు చేయడం, ఆ రకంగా రిమాండ్ పంపడం అది. కాబట్టి ఇది మొత్తం కూడా చట్ట ఉల్లంఘనకు పాల్పడింది. ఎవరైతే అధికారంలో ఉన్న ప్రభుత్వానికి చెప్పినట్టుగా చేశారో ఆ చట్ట ఉల్లంఘన పాల్పడింది. కాబట్టి మేము ఇక్కడ బెయిల్ అడగటం లేదు. సుప్రీంకోర్టులో చెప్పిన దాంట్లో మేము ఇక్కడ బెయిల్ సిద్ధార్థలతో కూడా స్పష్టంగా ఇక్కడ మేము బెయిల్ అడగట్లేదు. మేము అడిగింది ఏంటంటే ఆ చట్టం అసలు క్వాష్ ఇచ్చే దీన్ని రద్దు చేయాలి, అసలు కేసే రద్దు చేయాలి, రిమాండ్ పంపడాన్నే రద్దు చేయాలి, మేము అది అడుగుతున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు వంశీ గారు. రైట్. ఇక నెక్స్ట్ యా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్వాష్ పిటిషన్